ఒకసారి పరిస్థితులను బట్టి చూస్తే వదిలేశారు అని కూడా అనిపిస్తుంది. ఇవాళ జూలై 20వ తారీఖు, ఇంతవరకు కూడా కాలవల రిపేర్ అన్నమాట మటుకు ప్రభుత్వం తలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. సహజంగా డిసెంబర్ జనవరిలోనే కాలవల రిపేర్లకి టెండర్లు పిలవటమో లామినేషన్ మీద చేయటమో ఏదో ఒకటి కార్యక్రమాలు సహజంగా ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమం, కానీ ఈ సంవత్సరం తలుచుకున్న పాపాను కూడా పోలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు చందాలు వసూలు చేసుకొని ప్రొక్లైనర్లు పెట్టి రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క గోదావరికి వరద వచ్చింది, ఇంకొక పక్క కృష్ణా బేసిన్లో నీరు వచ్చినటువంటి పరిస్థితి కాదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దగ్గర దగ్గరగా 100,000 క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ కూడా పట్టెసీమ ద్వారా నీరు తీసుకొని వచ్చి డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి అనేటువంటి ఒక కనీస ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఈయన. అందుకే మొదటి నుంచి ఒక సైకో ముఖ్యమంత్రి అంటానికి కూడా కారణం ఏంటంటే, పట్టెసీమ నుంచి కనుక నీరు తీసుకొని ఇస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయినప్పటికీ కూడా పట్టెసీమ ద్వారా నీరు ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పట్టెసీమ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి ముందు వరద వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు ఎక్సెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొని డెల్టాకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజున పట్టెసీమ పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పోలవరం ఏదైతే రివర్స్ టెండరింగ్తో మొదలు పెట్టినాడో అది రివర్స్లోనే ఉంది తప్ప ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనపడలేదు. పైగా దాన్ని డ్యామేజ్కి కారకులు అయినారు తప్ప ఇంకొక రకం కాదు అని చెప్పేసి సందర్భంగా నేను చెప్తూ ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, పట్టెసీమ నుంచి నీరు తీసుకొని ఈ డెల్టా మన ప్రాంతంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పోలీసుల్ని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి, పోలీసు కూడా అట్లాగే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు వైసీపీ గూండాలు టీడీపీ కార్యకర్తలను హత్యలు చేసిన, మీరన్నట్లు దారి కాచి కొట్టిన, తిరిగి తన్నులు తిన్నటువంటి వాళ్ళ మీదనే 307 కేసులో ఎస్సీ ఎస్టీ కేసులో పెడుతున్నటువంటి మాట ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో డీజీపీ గారిని కలిసి చెప్పినా చెప్పడం జరుగుతుంది, అయినా కూడా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇంత దిగజారినటువంటి పోలీసు వ్యవస్థ, ఇంత దిగజారటం అనేటువంటిది ఈ టర్మ్లోనే చూస్తున్నాను. ఎందుకు దిగజారారో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి ఉన్నతాధికారులని ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కనీసం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.